ఈ రోజులుగా సోషల్ మీడియాలో ఇంకా చాలా న్యూస్ ఛానల్లో ఒక వార్త చాలా వైరల్ అవుతుంది. అదేంటి అంటే మీ దగ్గర పాత టీవీ కానీ పాత రేడియో కానీ ఉంటే మీరు లక్షాధికారి అవుతారని అలాగే కోట్లు సంపాదించవచ్చు అని. మామూలుగా ఇంట్లో ఉన్న పాత టీవీని పాత సామాన్లు కొనేవాడికి ఇస్తే 100 రూపాయలు లేక 200 రూపాయలు వస్తుంది. అలాంటిది పాత టీవీకి కోట్లు ఎలా వస్తాయో ఈ వీడియోలో చూద్దాం. ఓల్డ్ టీవీ కానీ ఓల్డ్ రేడియోని ఓపెన్ చేస్తే లోపల ఒక ట్యూబ్ లో లిక్విడ్ తో నింపబడి ఉంటుంది. ఈ లిక్విడ్ ని రెడ్ మెక్యూరీ అంటారు. మీరు గూగుల్ లో రెడ్ మెక్యూరీ పర్ కేజీ ఇన్ ఇండియా అని టైప్ చేయగానే దీని రేట్ కేజీకి 1 లాక్ US డాలర్ నుండి 3 లాక్ US డాలర్ వరకు చూపిస్తుంది. అంటే ఇది బంగారం కంటే చాలా విలువైనది. మొదటగా రెడ్ మెక్యూరీ అనే పదం రష్యాకు చెందిన న్యూస్ ఛానల్ లో ఒక చిన్న ఆర్టికల్ ద్వారా వచ్చిందని కొన్ని ఆర్టికల్స్, అలాగే రష్యా బ్లాక్ మార్కెట్ ద్వారా రెడ్ మెర్క్యూరీ పుట్టిందని మరికొన్ని ఆర్టికల్స్ చెబుతున్నాయి. మెర్క్యూరీని ఎక్కువగా మెడికల్ ఎక్విప్మెంట్ లో యూజ్ చేస్తారు. ఫీవర్ వచ్చినప్పుడు బాడీ టెంపరేచర్ తెలుసుకోవడానికి ఉపయోగించే థర్మామీటర్ లో కూడా మెర్క్యూరీని ఉపయోగిస్తారు. ఇలాంటి కోవకు చెందిందే రెడ్ మెక్యూరీ. రెడ్ మెక్యూరీని ఎక్కువగా న్యూక్లియర్ బాంబ్స్ లో, రాకెట్ లో యూజ్ చేస్తారు. గుప్త నిధులు గుర్తించడంలో కూడా ఈ రెడ్ మెక్యూరీని ఉపయోగించి 70s లో తయారైన ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే టీవీలు, రేడియోలు, గడియారాలు, కుట్టు మిషన్ మరియు కెమెరాలో 6 ml నుండి 8 ml వరకు రెడ్ మెక్యూరీ ఉంటుంది. ఈ రెడ్ మెక్యూరీని చాలా పద్ధతిలో టెస్ట్ చేస్తారు. దీనిని బంగారానికి దగ్గరగా పెట్టినప్పుడు మెరవడం జరుగుతుంది. అలాగే ఇంట్లో ఉండే వెల్లుకి దగ్గరగా పెట్టినప్పుడు రెడ్ మెక్యూరీ ముందు కదలడం జరుగుతుంది. ఇంకా ఏదైనా పాత మొబైల్ ఫోన్ ని మెర్క్యూరీ దగ్గరగా పెట్టినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం జరుగుతుంది. OLX లో ఓల్డ్ టీవీస్ అని టైప్ చేయగానే ఓల్డ్ టీవీ మరియు రేడియో ప్రైస్ 40 000 నుండి 2 లక్షల వరకు ఉంటుంది. ఎందుకంటే అందులో రెడ్ మెక్యూరీ ఉంటుంది. రెడ్ మెక్యూరీ కొనడం అమ్మడం రెండు ఇల్లీగల్ బిజినెస్. దీని వల్ల చాలా మంది జైలు కూడా వెళ్లారు.